కానీ అటెట్ పోతారు మీరు ఇది ఎన్ని దారి పెడతారు ఎన్ని దారి ఎన్నింటికి వచ్చే తమ్ముడు పోరాడి ఆగమ్మ మూడు గంటలు అవుతుంది ఇక్కడ నుంచి అసలు మగవాళ్ళు ఆడవాళ్ళు లైన్ పెట్టి నెట్టే చేస్తున్నారు. దేని కోసం వచ్చారు మీరు? ఉల్లిగడ్డ కోసం వచ్చాము. అసలు ఎంత లైన్ ఎక్కడ దాకా అదేమంటే అవతలకి అవతలకి నెట్ పారుతున్నా డబ్బులు పడిపోయినాయి 50 రూపాయలు లైన్ లో నుంచి. ఎంత అమ్ముతున్నారు అమ్మ కేజీ? 50 దొరుకుతున్నాయా? 50 రూపాయలు అమ్ముతున్నాయి. ఇస్తున్నారా మీకు? ఇస్తున్నారు. ఎన్ని కేజీలు ఇస్తున్నారు? జనమేమ ఉచ్చులైపోయింది. ఎన్ని కేజీలు ఇస్తున్నారమ్మా? కేజీ అందుకే రైతు బజార్కి వచ్చానండి. 2-3 రోజులు పెట్టి వస్తున్నారు. ఇక్కడ నో స్టాక్ అని చెప్పి నన్ను వెనక్కి పంపించారు. ఈరోజే పొద్దున్నే వస్తే స్టాక్ ఇవాళ వస్తుందని చెప్పారు. అది కాక ఆడవాళ్ళకి సపరేట్ మగవాళ్ళకి సపరేట్గా లైన్ కూడా ముందు ఆచరించారు. చాలా దూరం నుంచి మేము వెయిట్ చేస్తాం. ఇంత వెయిటింగ్ కూడా ఎప్పుడూ లేదు. కనీసం రోజువారీగా సప్లై ఇస్తే కనుక ఎంత ఇబ్బంది పడే వాళ్ళం కాదు. దీనికోసం అని చెప్పి మొదలు కూడా మాట్లాడి వచ్చి కోసం రావాల్సి వస్తుంది. బంగారం కంటే రూపాయి ఎక్కువ కాస్ట్గా ఉంది. బంగారం ఈజీగా దొరుకుతుందేమో అన్నట్టు ఉంది. చాలా ఇబ్బంది పడుతుంది. బయట బయట రైతు మార్కెట్గా 25 రూపాయలకి సప్లై ఇవ్వడం మాత్రం చాలా హర్షణీయమండి. బయట మాత్రం 100 రూపాయలు కంటే దీన్ని కొంచెం రోజువారీ సప్లై ఇస్తే కనుక మేము ఇంకా ఆనందిస్తాం. ఇక్కడ ఎంత అమ్ముతున్నారు? ఆధార్ కార్డు చూపించి పడుతున్నారా? రోజు అమ్మితేనే కదా సార్ బయట ఈ కేజీ ఉల్లిగడ్డ ఎన్ని రోజులు వస్తాయి కుటుంబాలు? రోజు అమ్మితేనే ఎప్పుడో వారానికి 1 రోజు అమ్మితే ఏం సరిపోతుంది? 1 కేజీ ఇచ్చిన రోజు అమ్మితే ఈ ఉల్లిపాయల లోడు ఈరోజు మాకు రావడం జరిగింది. ఈరోజు పగలు 11:30 టైంలో రావటం వల్ల జనం ఎక్కువ మంది ఉల్లిపాయలు తీసుకురావడానికి బారులు తీరి నుంచున్నారు. అందువల్ల వినియోగదారుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని 2 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. లేడీస్కి ఒక కౌంటర్ జెంట్స్కి ఒక కౌంటర్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ తెచ్చిన వారికి కేజీ ఇవ్వడం జరిగింది. ఈరోజు రోడ్లో 217 బ్యాగులు నందిగామ రైతు బజార్కి కేటాయించడం జరిగింది. దానిలో నుంచి 67 బ్యాగులు కంచించాల రైతు బజార్కి, 150 బ్యాగులు నందిగామ రైతు బజార్కి కేటాయించారు. అవి అయిపోయిన వరకు సాయంత్రం 6 గంటల వరకు ఎంతవరకు అయితే అంతవరకు వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా ఇవ్వడం జరుగుతాం.
వారం నుంచి రావట్లేదని ప్రజలు చెబుతున్నారండి. వారానికి ఒకసారి వస్తున్నాయి, రోజు రావట్లేదు. ఇంతకుముందు వారానికి రెండు సార్లు మూడు సార్లు వచ్చేది, ఈసారి ఏంటంటే 4 రోజులు కొంచెం లేట్ అయింది. శనివారం పోయిన శనివారం ఇచ్చాము, ఆదివారం సెలవు, సోమవారం నుంచి మనకు లేదు, మళ్ళీ శనివారం ఈ లోడ్ వచ్చింది. ఇక్కడ నుంచి రెగ్యులర్ గా లోడ్ వస్తుంది. మా ఏడీ గారికి కూడా ఇంటిమేషన్ చేయడం జరిగింది, ఏడీ గారు కూడా అడగంగానే లోడ్ పెట్టారు. అటువంటిది ఏమన్నదు, అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరా పర్యవేక్షణలో అందరి ఎదురుగా అన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. కార్డు కేజీ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అంతగా గొడవ పడ్డారండి అక్కడ? లేదు, జనం ఎక్కువ జెంట్స్ ఒక చోట రెండు కౌంటర్లు ఏర్పాటు చేయడం. తోపులాట్ ఏర్పడింది? తోపులాట్ ఏం లేదు. ఇప్పుడు అన్నారు తోపులాట్ ఏం లేదు. జనం ఎక్కువ మంది, ఎందుకు పగల లారీ రావడం వల్ల, అందరికి టౌన్ లో నుంచి లారీ రావడం వల్ల, అందరికీ తెలిసి జనం అంతా ఒకేసారి రావడం వల్ల ఆ ఇబ్బంది వచ్చిందండి. అది కూడా లైన్ లో అందరూ వాళ్ళు కూడా సహకరిస్తా ఉన్నారు.